టైమ్స్ లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి, ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈరోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share and comment if you like the video. Pragna Media.